ఏమీ అనుకోవద్దు, ఎన్టీఆర్ సినిమా నాకు అసలు నచ్చలేదంటూ తేల్చి చెప్పిన ప్రభాస్. ఎన్టీఆర్ ప్రభాస్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రెబల్ స్టార్ పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబులార్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన దేవర సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. అదే సమయంలో ఎన్టీఆర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం రెట్టింపు అయింది. అదే సమయంలో ఎన్టీఆర్ సినిమాలు అందరికీ నచ్చుతాయా అంటే కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ప్రభాస్కు ఓ సినిమా నచ్చలేదట, ఆ విషయం స్టేజ్ పైనే చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రెబల్ స్టార్ పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజాసాబ్ ఫౌజీ చిత్రాల విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క ప్రభాస్ లేకుండానే ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీని తర్వాత స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ అయితే వాట్ టూ దేవర్ టూ ప్రశాంత్ నీల్తో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఇక ప్రభాస్ పరిశ్రమలో అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు. షూటింగ్ సమయంలో అందరికీ తన ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొస్తాడు. ఒక రకంగా అజాత శత్రువు అని చెప్పవచ్చు. అటువంటి అజాత శత్రువైన ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్పై కామెంట్ చేశారంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరిద్దరి మధ్య మాటలు లేవు అనే డిస్కషన్ సైతం ఇండస్ట్రీలో జరుగుతుంది. అయితే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనేది చాలా కొద్ది మందికే తెలిసిన విషయం. ప్రభాస్ ఇచ్చే పార్టీలన్నిటికీ ఎన్టీఆర్ హాజరవుతారు. ఇక పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఈ ఇద్దరికి ఓ దర్శకుడి వల్ల విభేదాలు తలెత్తడం అనేది అబద్ధమైన సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో రచ్చ జరుగుతుంది. దేవర సైతం ప్రభాస్ను చూసి పర్సనల్గా కంగ్రెస్ చెప్పారని చెప్తారు. అవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆయనకు నచ్చలేదట. ఆ విషయం స్టేజ్పై ప్రభాస్ స్వయంగా చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ, నాకు స్టూడెంట్ నెంబర్ 1 నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. అది చాలా పెద్ద హిట్, నన్ను తప్పుగా అనుకోకండి, బట్ సినిమా అయితే నాకు నచ్చలేదు. అయితే కొన్ని రోజులకు వర్షం సినిమా చేస్తున్నప్పుడు ఈశ్వర్ రాఘవేంద్ర రిలీజ్ అయింది, వర్షం జరుగుతుంది, అప్పుడే సింహాద్రి రిలీజ్ అయింది, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. తారక్ పిలిచాడు, రా ప్రివ్యూ చూద్దామని. సో ప్రివ్యూకి వెళ్ళాం. సింహాద్రి చూస్తుంటే నాకు మెంటల్ ఎక్కేసింది, పిచ్చి ఎక్కిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 తీసిన డైరెక్టరేనా, ఈ సినిమా తీసింది, నేను లైఫ్లో సినిమా చేయలేను ఆ డైరెక్టర్తో, కానీ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తాను అంటూ ప్రభాస్ తన మనసులో మాట చెప్పేశారు. అయితే ఎన్టీఆర్ దాన్ని నవ్వుతూ తీసుకున్నారు. అంతే కదా, ఒక్కో సినిమా ఒక్కొక్కరికి నచ్చుతుంది. సింహాద్రి ఎమోషన్ వేరు, స్టూడెంట్ నెంబర్ 1 ఎమోషన్ వేరు అనేది నిజం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.